హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అది టమోటా రవ్వ ఉప్మా చాలా ఈజీగా ఎలాంటి ముందు ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పటికే కమ్మగా చేసుకొని తినేయచ్చు సో మార్నింగ్ టైంలో ఆ హడావుల్లో చాలా తక్కువ టైంలోనే చేసుకునే ఉప్మాని టేస్టీగా చేయాలన్నా పర్ఫెక్ట్గా రావాలన్నా నేను చెప్పే ఈ ప్రాసెస్ ఒకసారి చేయండి డెఫినెట్లుగా మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు మరి లేట్ చేయకుండా చిటుకలో చేసేసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉప్మా చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోండి రెండు లేదా మూడు నిమిషాలు ఆయిల్ లేకుండా వేపుకోండి ఇక్కడ నేను కాస్త కొత్తగా చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను ఉప్మా తినేటప్పుడు పల్లీలు సాఫ్ట్గా కాకుండా క్రంచీగా వస్తాయి అలా మనకు ఉప్మా అనేది ఇంకా బాగా అనిపిస్తుందండి సో ఇలా రెండు లేదా మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేశాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మరో రెండు నిమిషాలు కలుపుకుతూ వేపుకోవాలి ఇది ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి దీనివల్ల పల్లీలు కూడా బాగా ఫ్రై అవుతాయి అలాగే జీడిపప్పు కూడా లైట్ కలర్కి మారుతుంది రెండు నిమిషాల తర్వాత ఇందులోకి రెండు కప్పుల బాంబే రవ్వ వేస్తున్నానండి మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రై ఫ్రై చేసేటప్పుడు ఏవి కూడా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం మీకు కొంచెం ఆయిల్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కావాలంటే మినపప్పు వేసుకోవచ్చండి లేకుంటే లేదు లైట్గా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం వేగాక ఇందులోకి ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ తీసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయను మనం ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి కొంచెం ఉల్లిపాయ ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలను అలాగే చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా దోర దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు టమోటాలను వేసుకుంటున్నానండి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాము అంటే టమోటాలు సాఫ్ట్ అవుతుంది మరీ కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే టమోటా ఇలా సాఫ్ట్గా అవుతుందో అప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న రెండు కప్పుల బాంబే రవ్వకు ఒక కప్పుకు మూడు కప్పులు నీళ్లు కలుపుకుంటూ అంటే మనం ఇప్పుడు ఆరు కప్పులు నీళ్ళని తీసుకొని ఇందులో కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపి మీకు కావాలి అనుకుంటే ఈ నీళ్ళలో టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎప్పుడైతే నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి రవ్వను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి రవ్వను కలిపితే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి అలాగే ఇలా కలిపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది చివరిలో కాస్త నెయ్యి కావాల్సిన వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ కూడా రెండు మూడు నిమిషాలు ఉప్మాని ఉడకనివ్వాలండి అంతే అండి రెండు నిమిషాల తర్వాత ఉప్మా ఎలా రెడీ అయిందో చూద్దాం సాఫ్ట్గా మరీ టూ సాఫ్ట్గా కాకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేనప్పుడు అప్పటికప్పుడుకు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని కమ్మగా తినేయచ్చు మీరు కూడా ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్